వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్లో చాలామంది స్టూడెంట్స్కి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించిన కామెంట్స్ చాలా రేస్ చేస్తున్నారు. ఎక్కువగా వచ్చిన కామెంట్స్ గురించి, ఫ్రీ సీట్ గురించి, ఫీ రియంబర్స్మెంట్ గురించి, స్కాలర్షిప్ గురించి, ఏపీ స్టూడెంట్ సర్టిఫికేట్స్ అండ్ ఫ్రీ సీట్స్ గురించి అడగడం జరిగింది. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం వన్ బై వన్గా. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే స్కిప్ చేస్తున్నారు, లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని వీడియోని కంప్లీట్గా చూస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి కావాల్సిన మెయిన్ టాపిక్ ఏదైతే ఉందో ఆల్రెడీ నేను కవర్ చేసినప్పటికీ వీడియో దాన్ని స్కిప్ అయిపోతుంది. కాబట్టి స్లోగా చూడండి, వీలైతే కంప్లీట్ వీడియో అయితే కూడా చూడండి, ట్రై చేయండి. సో దాని ద్వారా అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. స్టిల్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి మీకు ఫ్రీగా మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కాలేజీలో జాయిన్ అయ్యేదాకా నా గైడెన్స్ అయితే ఉంటుంది, యూట్యూబ్లోనే పెడతాము. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాము, కాబట్టి దాంట్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటాను, దానిపైన క్లిక్ చేసి మీరు కావాల్సిన వర్క్స్ అన్ని స్టార్ట్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా అయితే ఫ్రీ సీట్. సో ఫ్రీ సీట్ ఎవరికి వస్తుంది? ఇది చాలామంది క్వశ్చన్. ఫ్రీ సీట్ చాలామందికి తెలుసు ఇది, బట్ స్టిల్ ఎందుకు నాకు కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఫ్రీ సీట్ అయితే ఫస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీ అండి. మీరు ఇంజనీరింగ్లో జాయిన్ అయితే ఏ కాలేజ్ అయినా సరే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ర్యాంక్ వచ్చి వాళ్ళ కాలేజ్లో జాయిన్ అయితే ఫ్రీ. తర్వాత మైనారిటీస్కి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దెన్ థర్డ్ బీసీ అండ్ ఓసీ వాళ్ళకి ఎవరికి ఫ్రీ వస్తుంది? బీసీ అండ్ ఓసీలో ఎవరికైతే 10,000 ర్యాంక్ లోపల ఉంటుందో వాళ్ళ అందరికీ కూడా 10,000 ర్యాంక్ లోపల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఫస్ట్. దెన్ సెకండ్, ఎవరికైతే 10,000 అబోవ్ ర్యాంక్ వచ్చి వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత ఉండాలి? ఇన్కమ్ సర్టిఫికేట్లో మీకు ఓవరాల్ యాన్యువల్ ఇన్కమ్ 2 లాక్స్ కన్నా తక్కువ ఉండాలి సంవత్సరానికి. అలా ఉన్న వాళ్ళకి 35,000 రూపీస్ ఫీజులో డిస్కౌంట్ వస్తుంది, దాన్ని ఫీ రియంబర్స్మెంట్ అంటారు. సో ఫ్రీ సీట్ వేరే, ఫీ రియంబర్స్మెంట్ వేరే. 10,000 ఎవరికైతే వస్తుందో ర్యాంక్ వాళ్ళకి కంప్లీట్లీ ఫ్రీ సీట్ వచ్చేస్తుంది. అదే 10,000 కన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది ఆన్ స్పెసిఫైడ్ వన్ కండిషన్, 2 లాక్స్ కన్నా ఇన్కమ్ సర్టిఫికేట్, 2 లాక్స్ లోపల ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే వస్తుంది. దీనికి ఈడబ్ల్యూఎస్కి ఏమీ సంబంధం లేదు. చాలామంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది మాకు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మాకు ఫ్రీ సీట్ వస్తుందా క్వశ్చన్ అడుగుతున్నారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి ఫ్రీ సీట్కి సంబంధం లేదు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఫుల్ ఫీజు ఎంతైతే గవర్నమెంట్ స్పెసిఫై చేసిందో ఆ ఫీజు అయితే కట్టాలి. మరి ఈడబ్ల్యూఎస్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ అనేది ఒక రిజర్వేషన్ లాగా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఎలా ఉందో, బీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఎలా ఉందో, అలాగే ఓసీలో ఉన్న ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్కి వాళ్ళకి రిజర్వేషన్ లాగా ఈడబ్ల్యూఎస్ అనేది పనిచేస్తుంది. దెన్ స్కాలర్షిప్. స్కాలర్షిప్ అనేది గవర్నమెంట్ నుంచి మీకు స్కాలర్షిప్ రావాలి అంటే మీరు అప్లై చేసుకోవాలి. ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇది కాకుండా కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాయి. ఇంజనీరింగ్ కాలేజెస్. మరి ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ సెంట్రల్ స్కీమ్స్ స్టేట్ స్కీమ్స్ అనేది నేను ఇంకొక వీడియోలో చేస్తాను. దాంట్లో ఎలా అప్లై చేసుకోవాలి, స్కాలర్షిప్స్ ఏమేమి ఉన్నాయి అని క్లియర్గా డిస్క్రైబ్ చేస్తాను. లేదా నా ప్రీవియస్ ఆర్చివ్లో మీరు జస్ట్ పోయి మనబడి వీడియోస్లో స్కాలర్షిప్స్ అని క్లిక్ చేస్తే మీకు అన్నీ వచ్చేస్తాయి వీడియోస్. సో వాటిని మీరు సెర్చ్ చేసుకొని దాన్ని చెక్ చేసుకోండి. ఇది స్కాలర్షిప్స్ సంబంధించి. నా ఏపీ స్టూడెంట్ సర్టిఫికేట్స్ ఫ్రీ సీట్ గురించి చాలామంది అడిగారు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ స్టిల్ స్టూడెంట్స్ అయితే చాలామంది అడిగారు. ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే తెలంగాణలో రాయబోతున్నారో వీళ్ళకి ఫ్రీ సీట్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఉంటుంది ఈ క్యాస్ట్కి సంబంధించి. దెన్ 10,000 ర్యాంక్ లోపల వచ్చిన వాళ్ళకి కూడా ఫ్రీ సీట్ అయితే ఉంటుంది. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికైతే 1-2 లాక్స్ కన్నా తక్కువ ఉంటే వీళ్ళందరికీ కూడా ఫ్రీ సీట్ ఇస్తారు ఏది తెలంగాణలో. సో సారీ నాట్ ఫ్రీ సీట్, 35,000 ఫీ రియంబర్స్మెంట్ ఇస్తారు. ఇది ఇక్కడ దాకా. మరి సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి? మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా? తెలంగాణలో తెచ్చుకోవాలా, ఏపీలో నుంచి తెచ్చుకోవాలా? రెసిడెన్స్ సర్టిఫికేట్ తెలంగాణ నుంచి తెచ్చుకోవాలా, ఏపీలో నుంచి తెచ్చుకోవాలా? మేము 5 ఇయర్స్ నుంచి తెలంగాణలో ఉంటున్నాం, మరి ఏపీ పరిస్థితి ఏంటి? మేము ఏపీ నుంచి. ఇప్పుడు మీరు నాన్ లోకల్ కేటగిరీ కింద మీరు అప్లై చేస్తున్నారు, నాన్ లోకల్ కేటగిరీలోనే మీరు సీట్ తెచ్చుకుంటున్నారు. కాబట్టి నాన్ లోకల్ అంటే అర్థం ఏంటి? మీరు వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వస్తున్నారని అర్థం. సో వేరే స్టేట్ నుంచి వస్తున్నారు కాబట్టి వేరే స్టేట్కి సంబంధించిన సర్టిఫికేట్లే చూస్తారు ఇక్కడ. మీరు దో తెలంగాణలో ఒక లాస్ట్ 5 ఇయర్స్ ఉన్నప్పటికీ మీకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మీకు 10 ఇయర్స్ నుంచి ఇక్కడ లేదు. సో కాబట్టి ఏం చేయాలి? మీరు ఏపీలో నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేదు మాకు ఏపీ నుంచి అంటే అప్పుడు మీరు ఏం చేయాలి? ఏపీలో గవర్నమెంట్ ఇన్కేస్, ఒకవేళ గవర్నమెంట్ ఇదైతే ఖచ్చితంగా అప్లై చేయాలి, ఇన్కేస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే గవర్నమెంట్ సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్గా ఎవరైనా ఉన్నారా, ప్రైవేట్గా
చేసే ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఏపీ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, లేదా బ్యాంకింగ్లో చేసే వాళ్ళు, బ్యాంకింగ్ అంటే అది కూడా బ్యాంకింగ్ కూడా నేషనలైజ్డ్ బ్యాంక్ సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఆ సర్టిఫికెట్ని యాక్సెప్ట్ ఇక్కడ చేయబడుతుంది. అంతే తప్పితే మామూలుగా ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితే చేయబడదు. సో కంపల్సరీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి. సో ఏపీలో మీరు తెలంగాణలో 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి ఉన్నప్పటికీ కూడా ఏపీ నుంచి ఈ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి. మరి ఇన్కమ్ సర్టిఫికేట్ ఏది కావాలి, ఈడబ్ల్యూఎస్సి సర్టిఫికేట్ ఏది కావాలంటే, ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఏపీలో ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుందో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సెంట్రల్ వరకు మొత్తం సేమ్ ఉంటుంది, ప్రాబ్లం లేదు. దీన్ని కూడా ఏపీ నుంచే తీసుకురావడం కరెక్ట్ మీరు. సో ఈ రెండు తీసుకొస్తేనే మీకు ఉంటుంది. మిగతా ఫీజు వీటికి సంబంధించి మిగతా ఎగ్జంప్షన్స్ కానీ ఏమీ ఉండదు. వీళ్ళకి సపరేట్ కోటా అంటూ ఉండదు నాన్ లోకల్ వాళ్ళకి. సో ఇది కాకుండా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా పెట్టండి. దెన్ చాలామంది ఆధార్ ఒరిజినల్ పెట్టాలా, 10th క్లాస్ ఒరిజినల్ పెట్టాలా, తర్వాత సర్టిఫికేట్స్ మిగతా ఒరిజినల్ తీసుకెళ్లాలా, ఇట్లాంటి కామెంట్స్ పెడుతున్నారు. 100% అన్ని ఒరిజినలే ఉండాలి మీ దగ్గర. ఒక్క ఎంసెట్ ర్యాంక్ కార్డు, ఎంసెట్ హాల్ టికెట్ మీరు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి అది మీకు ఆ జిరాక్స్ కాపీ సరిపోతుంది. తప్పితే మిగతా అన్నీ కూడా ఒరిజినల్లే మాత్రమే తీసుకుని వెళ్ళాలి, ప్లస్ 2 సెట్స్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. ఇది తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి. ఇన్ కేస్ ఫర్దర్గా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా పెట్టండి కామెంట్స్లో, వీలైతే దానికి సంబంధించిన వీడియో అయితే ఖచ్చితంగా చేద్దాము. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్, వాటికి సంబంధించిన సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు. ఇది మీరు ఏదైతే డిఫెన్స్ సిస్టంలో ఉంటారో, మీకు సంబంధించిన బెటాలియన్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి సీనియర్ ఆఫీసర్స్ మీకు ఈ సర్టిఫికేట్ ఇస్తారు. మరి ఇది తెలంగాణలో తీసుకోవాలా, ఏపీలో తీసుకోవాలా, లేకపోతే సెంట్రల్లో తీసుకోవాలి అంటే దీనికంటూ తెలంగాణ లేకపోతే ఏపీ అని స్పెసిఫిక్గా ఏం లేదు. మీకు ఎక్కడైతే బెటాలియన్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో క్యాప్ సర్టిఫికేట్ దీనికి ఏ స్టేట్కి సంబంధం లేదు, సెంట్రల్కి సంబంధం ఉంది. దెన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ నాన్ లోకల్స్ వాళ్ళు ఎక్కడ తీసుకోవాలంటే, ఫిజికలీ హ్యాండిక్యాప్ మీరు ఏ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైనా ప్రాబ్లం లేదు, ఏదో తెలంగాణ కానీ ఏపీ కానీ, వాళ్ళందరూ కూడా ఆ క్యాప్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలి. బట్ మేక్ షూర్ 40% డిజేబిలిటీ అయితే ఖచ్చితంగా అక్కడ అప్లై చేయాలి. దెన్ స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ గురించి చాలామంది అడిగారు. స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ ఏదైతే యాక్సెప్ట్ చేస్తారని, మీరు స్కూల్స్, కాలేజెస్, డిస్ట్రిక్ట్ లెవెల్, దెన్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, ఏ సర్టిఫికేట్ అయినా అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్కూల్లో కూడా మీరు డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ టౌన్ లెవెల్ కానీ ఈ రకంగా మీకు ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి ఆడటము, లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ ఆడటము, అట్లాంటి సర్టిఫికేట్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. తప్పితే స్కూల్లో మీరు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్లో వచ్చిన సర్టిఫికేట్స్ని ఎక్కువగా కన్సిడర్ చేయకపోవచ్చు. సో డిస్ట్రిక్ట్ ఖచ్చితంగా ఆడి ఉండాలి, లేదా స్టేట్ ఆడి ఉండాలి, లేదా నేషనల్ ఆడి ఉండాలి. సో వీళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లాంటి క్యాండిడేట్స్ ఎవరు లేకపోతే, డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ వాళ్ళు లేకుండా మీకు కాంపిటీషన్ లేకపోతే, అప్పుడు ఈ సర్టిఫికేట్స్ ఏమైనా కన్సిడర్ చేయొచ్చేమో కానీ, బట్ అయితే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో నాకు ఒక సర్టిఫికేట్ వచ్చింది దీన్ని కన్సిడర్ చేస్తారంటే 100% అయితే చేయరు. మీరు ఖచ్చితంగా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే ఖచ్చితంగా ఆడుండాలి, బట్ ఇన్ కేస్ మీకు కాంపిటీషన్ లేకపోతే అప్పుడు చేసే అవకాశం అయితే ఉంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.